హలో ఫ్రెండ్స్, అడగాదు ఇడగాదు. ఈ దునియాలో ఎడ చూసిన దొంగలేమో పేరు. దొంగతనానికి వెళ్ళే దొంగలకు లక్షల లక్షలు మాలు దొరకకున్నా, తెగిపోయిన చెప్పులు దొరికినా చాలు, చాడరా దేవుడు అనుకుని కండ్లకద్దుకుంటారు. ఈ వీడియోలో ఉండే దొంగలు అసొంటి సొంటి దొంగలు కాదు. వీళ్ళు వస్తున్నప్పుడు వచ్చే సప్పుడుకి మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు నగలు కూడా గజ్జున వణికిపోతాయి. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. పెట్రోల్ బంక్లో జరిగే దొంగతనాలు ఏముంటాయి? మామూలుగా 100 రూపాయలు దిగొట్టమంటే 80ది పోసి 20 వాళ్ళ బొంద మీద వేసుకుంటారు కదా. కానీ తమిళనాడులో ఉన్న పెట్రోల్ బంక్లో జరిగిన దొంగతనం తరిక చూస్తే మాత్రం మీరైతే పరేషాన్ అయిపోతారు. రాత్రిపూట పెట్రోల్ బంక్లో ఉన్న దోస్తుగాళ్ళంతా కలిసి చల్లగాలిని ఆస్వాదిస్తూ వచ్చిన డబ్బులన్నింటినీ టేబుల్కున్న లాకర్లో పెట్టి చల్లగాలిలో సేద తీరుతుంటారో, లేక పైసల మీద పైసలేసి పత్తలాడుతుంటారో తెలియదు. కానీ అంతా బాగానే ఉందనుకున్నప్పుడే ఇంతలోనే 3 వ్యక్తులు బండేసుకొని వచ్చేశారు. ఇంకేంటి, వెనకాలున్న 2 దొంగలు కొషటి కత్తులు తీసి మందు పత్తలున్న పీటల మీద కొట్టగా వీళ్ళందరి గుండెలు జారిపోయి దొరక్కుండా పారిపోతారు. ఈ దొంగలు మాత్రం టేబుల్ కింద దాచిపెట్టిన పైసల కట్టలన్నింటినీ ఒక్కొక్కటిగా సాఫ్ చేసుకుని వెళ్ళిపోతారు. పాపం ఈ దోస్తులు రోజంతా కష్టపడి కలెక్ట్ చేసిన డబ్బులన్నింటినీ ఈ దొంగలు షిట్కెలనే కొట్టుకుపోయారు. స్మార్టెస్ట్ థీవ్స్లో దుప్పట్ల గ్యాంగ్లో ఉన్న ఆంటీలు ఎంత సింపుల్గా దొంగతనాలు చేసేస్తారో మనం చాలాసార్లు చూసే ఉంటాం. కానీ ఇక్కడున్న ఆంటీలు అంతకు మించి చాలా అల్కగా దొంగతనాలు చేసేస్తాయి. ఎట్లనో చూస్తే మీరే వాక్ అయిపోతారు. ముందుగా ఈ దొంగ ఆంటీలు గొర్రెమందలానే షాప్లోకి వచ్చేస్తారు. దాంతో షాప్ ఓనర్ ఇదెక్కడి గుంపురో అని వీళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ దొంగ ఆంటీలు షాప్ ఓనర్ని లెక్క చేయకుండానే షాప్లోనే ఎత్తుకుపోయి షాప్ ఓనర్ని అటు మాటల్లో దింపగా వెనుకాలే ఉన్న హుషార్ ఆంటీ మాత్రం కింది కొంగి కనిపించకుండా మనీ ఉన్న లాకర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇట్లనే పైసల వాసనని పసిగడుతూ మనీ లాకర్ని అయితే ఫైండ్అవుట్ చేసేసి దగ్గరికి వెళ్ళి లోపడున్న కట్టలన్నింటినీ కొట్టేసి వీటన్నిటిని ఇంట పెట్టుకుని వచ్చిన సంచిలేసుకొని ఆంటీలతో కలిసి మంచిగా పైసల కట్టలన్నింటినీ ఈజీగా ఎగరేసుకుపోయింది. షాప్ ఓనర్ అమ్మయ్యా వెళ్ళిపోయిరా నాయన అనుకుని మనీ లాకర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఇంకేముంది. ప్రస్తుత రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధరలు మామూలుగా పెరుగుతలేవు. దీని నుంచి బయటపడడానికి కొందరు దొంగ అవతారాన్ని కూడా ఎత్తుతున్నారు. ఇక్కడ గ్యాస్ డెలివరీ బాయ్ సైకిల్ మీద గ్యాస్ సిలిండర్లు వేసుకొని వచ్చాడు. ఇక సిలిండర్లున్న సైకిల్ని బయటనే ఆపి అపార్ట్మెంట్లోకి ఒక గ్యాస్ సిలిండర్ని అయితే ఎత్తుకుపోతుంటాడు. ఇంతలోనే ఈ దొంగ వచ్చి సైకిల్ మీద నిండుగున్న ఒక గ్యాస్ సిలిండర్ని ఎవ్వరికి అనుమానం రాకుండా అల్కగానే దొంగతనం చేసేసాడు. పాపం ఇప్పుడు గ్యాస్ సిలిండర్నే కాదు, దొంగ చేసిన పనికి నష్టాన్ని కూడా ఈ అన్ననే భరించాలి. దొంగలు బండేసుకపోయి బిందాస్గా రోడ్ల మీద దొంగతనాలు చేసుడు చూస్తుంటాం కదా. కానీ అపార్ట్మెంట్లో పార్కింగ్ కాడ ఈ అంకుల్ కుర్చేసుకుని లుంగి మీద ఎందుకు కూర్చుండేమో కానీ జర బండిని వెనకకి ముందలకి చేస్తున్న ఈ వ్యక్తిని చూడండి. ఇతను జరసేపు కుర్చీ మీద కూర్చున్న అంకుల్నైతే బాగానే డీప్గా చూసిండు. అట్లనే అంకుల్ మొబైల్లో బిజీగా మునగడంతో ఈ దొంగ సిద్ధ అంకుల్ మెళ్ళలో ఉన్నటువంటి మెరుస్తున్న చైన్ని సింపుల్గా తెంపుకొని రయ్యమని దొరకకుండా పారిపోయాడు. రాత్రిపూట ఈ దొంగలు బస్తీలో ఎంత సింపుల్గా దొంగతనాలు చేసేస్తారో అస్సలు ఎక్స్పెక్ట్ చేయమే చేయము. ఇలాంటి సంఘటనే ఇప్పుడు మనం చూడబోతున్నామన్నమాట. రాత్రిపూట ఒక ఆంటీ రిక్షా మీద కూర్చొని ఇంటి వరకైతే బాగానే వచ్చేసింది. ఇక దిగిన తర్వాత రిక్షా తనకి కిరాయి కూడా మంచిగానే ఇచ్చేసింది. ఇక ఇంట్లోకి వెళదామనుకుని గేట్ తీసి లోపలికి వెళ్ళిందో లేదో దూరం నుంచే ఈమెను ఫాలో అయిన ఈ దొంగ గేట్ లోపలికి వచ్చి ఆమె దగ్గరున్న డబ్బులను చైన్ని లాక్కొని దొంగ దోస్తు బండెక్కి ఎవ్వరికి దొరకకుండా మాయమే అయిపోయిండు. పాపం మహిళ మాత్రం ఏం చేయలేక చూస్తూనే ఉండిపోయింది. కాబట్టి మహిళలు ఒంటరిగా ఉండేటప్పుడు ఇలాంటి దొంగలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యువెలరీ షాపుల్లో కుడికాలు పెట్టంగానే దొంగలకైతే ఎక్కడ లేనంత సంతోషం ఎనర్జీ వచ్చేస్తుంది. అక్కడ ఉండే మాల్ అలాంటిది. మరి సిల్వర్ షాప్లోకి వచ్చిన ఈ దొంగ ఫ్యామిలీలో ఒక దొంగ అంటే అయితే షాప్లో వర్క్ చేసే ఆమెకి అవి కావాలని ఇవి కావాలని ఆమె మాటల్లో దింపి ఆమె యొక్క చూపులను తనైపు తిప్పుకుంటుంది. దాంతో పక్కనున్న అంకుల్ మరియు ఆంటీ అయితే సీరియస్గా దొంగిలించే పనిలో మునిగిపోయారు. ఈ అంకుల్ అయితే దొరికిందిరా ఛాన్స్ అనుకుని షాప్లో ఉన్న వెండి సామాన్ల మూటనే మాయం చేయడానికి ప్లాన్ వేసిండు. మూతి మొహాన్ని తుడుచుకుంటున్నట్లు నటిస్తున్న ఈ ఆంటీ అయితే జరసేపు అట్టిటు చూసి చలో రెడీ అనుకుని సిల్వర్ సామాన్లున్న మూటను మాయం చేయడానికి ఆమె దగ్గరున్న పెద్ద సీక్రెట్ పాకెట్ని రెడీగా పెట్టుకుంటుంది. ఇంకేంటి, షాప్లో పనిచేస్తున్న ఈ పిల్ల జర అట్టుదిక్కు మల్లంగానే ఈ అంకులైతే వెండి సామాన్లతో నిండుగా ఉన్న పెద్ద బ్యాగ్ని అట్లా తీసుకొని ఇట్లా సీక్రెట్ పాకెట్లేసి మాయమే చేసేసిండు. ఈ రేంజ్లో మాల్ని మాయం చేసిన వాళ్ళు ఇంకెక్కడాగుతారని
సెలెక్ట్ చేసిన వెండి బొచ్చను కూడా బాలేదని తిరిగిచ్చేసి సపోర్ట్ చేయకుండా షాప్లోకి వచ్చిన ఓనర్కి అనుమానం రాకుండానే మెల్లగా మాయమైపోయారు. దొంగతనానికి వచ్చే దొంగలు వేసే ప్లాన్ ఒక ఎత్తైతే ఈ వీడియోలో ఉండే దొంగలు వేసిన ప్లాన్ అంతకు మించి ఉంటుంది. ఈ వీడియోను చూస్తే మీరే అంటారు అవును గారయ్యా అని. ఈ సంఘటన 2021 ఆగస్టు 18న పంజాబ్లోని సిసి కెమెరాలో రికార్డైంది. ముందుగా ఈ దొంగలు పనిముట్లన్నింటినీ ఒక సంచిలేసుకుని వచ్చి షాప్లోకి అయితే వచ్చేశారు. జరిషేప్ అలా అని అటు ఇటు తిరిగి షాప్ అంతా ఇక తమ కంట్రోల్లోనే ఉందనుకున్నాక ఇక తగ్గేదే లేదని దొంగ ఫాస్ట్గా వచ్చి సంచిలో ఉన్న పెద్ద గన్ని తీసి అందరిని బెదిరించి షాప్లోకి వచ్చిన కస్టమర్స్ అందరిని కింద కూర్చోబెట్టేసి మర్యాదగా ఏమేమున్నాయో ఇచ్చేయండి అనగానే షాప్ ఓనర్ వాళ్ళైతే బత్తకు లేకుండా పారిపోతుంటారు. దొంగలు వెంటనే షాప్ ఓనర్ దాచిపెట్టిన డబ్బులపై కన్నేగా ఈ దొంగ డబ్బులన్నింటినీ సంచిలేయర్రని సంచినైతే ఇంకో దొంగకి విసిరేస్తాడు. కస్టమర్లు మాత్రం పోయిపోయి ఇట్లా దొరికిపోయినమేందని పాపం కూసోని చిత్రంగా చూస్తూనే ఉండిపోతారు. ఫైనల్గా ఈ దొంగలు షాప్లో ఉన్న డబ్బులను అలాగే కస్టమర్ల దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ సంచిలేసుకొని ఎగరేసుకుపోయారు. పాపం కస్టమర్లు అయితే ఉట్టిగానే బుగ్గగాలయ్యారు. రీసెంట్గా కరాచీలో జరిగిన ఈ దొంగతనాన్ని చూస్తే అసలు రోడ్లపైన ట్రావెల్ చేయాలంటేనే భయపడతారేమో. ఇక్కడున్న ఈ వ్యక్తి రోడ్ల పక్కన బండి ఆపి ఫోన్లో మాట్లాడుతుండగానే ఇద్దరు దొంగలు బండి మీద వచ్చి ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి దగ్గర నుంచి అతని మొబైల్ మరియు డబ్బులను నిట్టనిలుగా దోచేశారు. ఇంతలోనే వెనకాల నుంచి ఒక కారు రాగా దాన్ని ఆపి గన్ని చూయించి కారులో ఉన్న వ్యక్తుల నుంచి డబ్బులను దోచుకునేటప్పుడే ఇంకొక బండి ఆయన రాగా అతన్ని ఆపి అతని దగ్గర ఉన్నటువంటి మొబైల్ని కూడా గుంజుకున్నారు. తరువాత కారులో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి కూడా డబ్బులను దోచుకొని ఫైనల్గా బండెక్కి ఫరారైపోయారు. ఫాఫమి అన్న ఫోనియమని చేజాచి ఎంత వేడుకున్నా కూడా అన్నను మాత్రం డేకను కూడా డేకలేదు. రైల్వే స్టేషన్లో పడుకున్నప్పుడైతే మనకు తెలియకుండా ఈ దొంగలు ఎక్కడెక్కడ చేతులు కొడతారో ఇప్పుడే చూసేయండి. ఇక్కడ చూస్తుంటే కొందరు అమ్మలక్కలు మంచనే నిద్రపోతుంటారు. ఇంతలోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తిని చూడండి, ఎట్లా బొంత కప్పుకొని ఇంటోళ్ళు లేకని ఎట్లా పడుకుంటుండో. ఈ దొంగ బొంత మీదేసుకొని జరిషేప్ ఆలోచించి అవకాశం రాగానే పక్కనే ఉన్న ఆంటీ మొబైల్ని మెల్లగా దొంగిలించేసి మెల్లగా లేచి చుప్చాప్గా ఇంటికైతే వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఇలాంటి జాగ్రత్త పడుకునేటప్పుడైతే విలువైన సామాన్లను జర బయట పెట్టకుండా ఎక్కడో దగ్గర దాచిపెట్టుకుంటే మంచిది మరి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే ఫ్రెండ్స్, చూశారుగా ఈ దొంగలు ఎంత సింపుల్గా దొంగతనాలు చేసేస్తున్నారో, కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకండి. ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కావాలంటే మాత్రం పార్ట్ 7 అని కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. Thank you, friends.